చీకటిలో తళుకుమనే మ్యాజిక్ ఆ కీటకాలకే సొంత. రివ్వున ఎగురుతూ కాంతులని సొగసుగా మారే కీటకానికి సాధ్యం కాదు. ఎవరికైనా మంత్రముగ్ధులను చేయగలవు. ఒకప్పుడు మన ఇళ్ల చుట్టుప్రక్కల కనిపించే ఆ కాంతులు ఇప్పుడు కానరావడం లేదు. చిన్నతనంలో వాటితో ఆడుకున్న వారితో పోల్చితే ఈ తరం పిల్లలు ప్రత్యక్షంగా చూసే భాగ్యం దక్కడం లేదు. ఇక భవిష్యత్తులో కనిపిస్తాయి అన్న ఆశ కూడా సన్నగిలుతోంది. ఇంతకీ ఏంటా తళుకులు, ఏమిటా కీటకం? ఐన్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనంలో చూద్దాం. తళుకు తళుకుమంటూ కాంతులు వెదజల్లుతూ అందరినీ ఆహ్లాదపరిచినటువంటి మినుగులు పురుగులు ప్రస్తుతం అంతరించిపోతున్నాయి. ఇటు పట్టణాల్లోనూ ఇటు పల్లెటూరుల్లోనూ ఎక్కడ చూద్దామన్నా కనిపించినటువంటి పరిస్థితి. 90స్లో ఉన్నటువంటి పిల్లలకు మినుగులు పురుగులు అంటే చాలా ఇష్టం, వాటితో ఆడుకునేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్ విద్యార్థులకు మినుగులు పురుగులను ప్రత్యక్షంగా చూడాలంటే ఎక్కడా కూడా కానరానటువంటి పరిస్థితి. ఎందుకు మరి మినుగులు పురుగులు అంతరించిపోయాయి? ఇప్పుడున్నటువంటి జనరేషన్ పిల్లలు ప్రత్యక్షంగా చూసేటువంటి భాగ్యం కలగదా? పుస్తకాల్లోనే పిల్లలు ఈ మినుగులు పురుగులను చూడాలా? ఎందుకు మినుగులు పురుగుల సంఖ్య నానాటికి తగ్గిపోతూ వస్తుంది? దీని వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేది ఐన్యూస్లో ప్రత్యేక కథనం ద్వారా చూద్దాం. పదండి. చీకటిలో జిగేలమంటూ కనిపిస్తున్న ఈ కీటకమే మిడుగురు పురుగు. సృష్టిలోని సమస్త జీవరాశులలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలా ఈ మిడుగురు పురుగులకు కాంతుల్ని వెదజల్లే ప్రత్యేకత ఉంటాయి. ఇవి పగలు కంటే రాత్రులు చూపించే కాంతుల సోయగాలో ప్రపంచంలో ఎవరినైనా ఆకట్టుకోగలవు. రాత్రివేళ చుక్కలే భూమికి దిగొచ్చి మెరుస్తున్నాయా అన్నట్టు మిడుగురులు దర్శనమిస్తాయి. ఎన్నో అద్భుతాలకు ఈ ప్రపంచ నిలయం. సాధారణంగా పురుగులు అనగానే పంటకు నష్టం కలిగించే కీటకాలు మాత్రమే కాదు, పర్యావరణానికి మేలు చేసే మిత్ర పురుగులు కూడా ఉంటాయి. అందులో మెడుగురుల వల్ల పర్యావరణానికి మేలే జరుగుతుంది. వాస్తవానికి మెడుగురులు ఫైర్ ఫ్లైస్ అని పిలుస్తారు. శరీరం నుంచి కాంతిని ఉత్పత్తి చేయగలవు కాబట్టి వీటికి ఈ పేరొచ్చింది. శరీరంలో జరిగే కొన్ని రసాయన ప్రక్రియలే ఈ కాంతికి కారణం. ఈ పద్ధతిని బయోల్యూమినిసెన్సే అని పిలుస్తారు. మినుగురుల పొట్ట భాగం నుంచి ఈ కాంతి వస్తుంది. వీటిల్లో అనేక జాతులున్నాయి. అన్ని జాతుల్లోనూ కాంతిని ప్రసరిస్తాయి. ఒక్క అంటార్క్టికాలో తప్ప ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఇవి ఉన్నాయి. కాంతి ఎక్కువగా ఉండే ప్రదేశంలో మినుగురులు జీవించలేవు. అలాంటి ప్రదేశాల్లో మినుగురులకు దృష్టిలోపం కలుగుతుంది. మెడుగురుల జీవిత కాలంలో రెండు దశలుంటాయి. మొదటిది లార్వా దశ. ఈ దశలో లార్వాలు నీటికి దగ్గరగా జీవిస్తూ అక్కడ దొరికే నాచు, నత్తలు మరియు ఇతర చిన్న పురుగులను తింటాయి. ఆ సమయంలో ఉత్పత్తి అయ్యే కొన్ని రసాయనాలు ఎరను కదలనీయకుండా చేస్తాయి. లార్వా నుంచి ఎగిరే దశకు మారిన తర్వాత పుప్పొడిని, మకరందాన్ని తింటాయి. మెడుగురుల లార్వా కేవలం మంచినీటిలోనే పెరుగుతుంది. నీరు కలుషితమైన చోట్ల వీటి ఉధృతి తగ్గుతూ వస్తుంది. నైరుతి ఋతుపవనాలు ఇండియాలోకి ప్రవేశించినప్పుడు రకరకాల పురుగులు పుడతాయి. వాటిలో మెడుగురులు మరింత ప్రత్యేకం. తమ తోక నుంచి కాంతిని వెదజల్లుతూ చీకట్లో అలా అలా ఎగురుతుంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఫ్యాంటసీని కళ్ల ముందు నిలిపే ఈ మెడుగురులు కాలం గడిచే కొద్దీ కనుమరుగవుతున్నాయి. ఇప్పుడు చూద్దామన్నా పల్లెల్లో ఈ పురుగులు కనిపించట్లేదు. ప్రకృతిలో చాలా రకాల పక్షులు, ప్రాణులు అంతరించిపోతున్నట్లే మెడుగురుల సంఖ్య కూడా నానాటికి తగ్గిపోతుంది. ఇందుకు కారణం ఏంటన్న దానిపై శాస్త్రవేత్తలకు కూడా ఖచ్చితమైన సమాధానం దొరకట్లేదు. వర్షాకాలం ప్రారంభం మెడుగురు పురుగులకు సంతానోత్పత్తి కాలం. ఈ సమయంలో వేలాది మగ ఆడ పురుగులు ఒకదానికొకటి ఆకర్షించడానికి తమ సహజమైన జీవకాంతిని విడుదల చేస్తాయి. అయితే కృత్రిమ వీధి దీపాలు, లైట్ల కాంతి, వాహనాల లైట్ల నుంచి ప్రసరించే వెలుగులు ఈ పురుగులకు శాపంగా మారుతున్నాయి. కృత్రిమ కాంతి వల్ల మెడుగురుల కాంతి ఫేడౌట్ అవుతుంది. దీంతో వీటి మధ్య కమ్యూనికేషన్ మిస్ అవుతుంది. ఈ కారణంగా మెడుగురుల సంతానోత్పత్తిని చేపట్టలేకపోతున్నాయి. ఫలితంగా ఏటా ఈ పురుగుల సంఖ్య తగ్గిపోతుంది. మెడుగురులు అత్యంత చీకటిగా ఉండే ప్రదేశాల్లో జీవించేందుకు ఇష్టపడతాయి. అక్కడ వాటికి కావాల్సిన ఆహారం లభిస్తుంది. తమ కాంతిలోనే అవి ఆహారాన్ని వెతుక్కుంటాయి.
అయితే పల్లెల్లో కూడా కృత్రిమ కాంతి పెరిగి ఈ పురుగులకు జీవం కష్టమైపోతుంది. అడవుల సంఖ్య తగ్గిపోవడం కూడా మరో కారణం. పిచ్చుకలు, తేనెతీగలు, అలుకులు, మిణుగురులు ఇలా చాలా ప్రాణులు ఒకప్పుడు భారీగా ఉండేవి, ఇప్పుడు చూద్దామన్నా కనిపించట్లేదు. ఫలితంగా రాబోయే తరాలు వీటిని వీడియోలు, ఫోటోలలో మాత్రమే చూడగలిగే పరిస్థితి నెలకొంది. మిణుగురులను కాపాడేందుకు ప్రపంచం మొత్తం మీద చాలా ఎనర్జీలు పనిచేస్తున్నాయి. చూశారు కదా, ఒకప్పుడు జిగేలు జిగేలమంటూ కనిపించేటువంటి మినుగురు పురుగులు అంతరించిపోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అడవులు అంతరించిపోవడం ఒక కారణమైతే, కృత్రిమ కాంతి పెరిగిపోవడాన్ని మరొక కారణంగా తెలుస్తుంది. దానికి తోడు వర్షాకాలంలో వీటి యొక్క సంతానోత్పత్తి భారీగా తగ్గిపోవడంతో మినుగులు పురుగుల యొక్క సంఖ్య నానాటికి తగ్గిపోతుంది. అటు పట్టణాల్లోనూ ఇటు పల్లెటూరుల్లోనూ మనకు తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. అందువల్ల చాలామంది చెట్లు పెంచడానికి ప్రయత్నించండి. ఈ ప్రయత్నం వల్ల కొద్దో గొప్ప మినుగులు పురుగుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ పెరగకపోయినా కూడా స్టేబుల్గా కొంతవరకైనా కూడా మినుగులు పురుగులు అనేవి ఇప్పుడున్నటువంటి జనరేషన్ పిల్లలకు, లేదంటే రానున్నటువంటి తరాల పిల్లలకు, అంటే పుస్తకాల్లో కాకుండా బాహ్యంగా కనిపించే విధంగా అవి కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లు పెంచడానికి ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. కెమెరామెన్ తిరువలతో గణేష్, ఐ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా నుంచి.